భీమవరం రాజన్న ఆలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు కేటాయించిన సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కేవలం ప్రభుత్వ పాది శ్రీనివాస్తోనే సాధ్యమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనక్కి వెళ్లిపోయిన 20 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన విటిడిఏ సమావేశం ఏర్పాటు చేసి తిరిగిపోయిన నిధులను తెప్పించిన ఘనత ప్రభుత్వ పాది శ్రీనివాస్కే దక్కుతుంది అన్నారు. రాజన్న ఆలయానికి 50 కోట్లు చెల్లించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల సీధర్బాబు, పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశంలో వేములవాడ దేవస్థానానికి 50 కోట్లు మంజూరు చేసింది కాబట్టి ఆ 50 కోట్లు మంజూరు చేసినందుకు 50 కోలాలు కట్టేసినాం. ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి, మంచిగా నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, ముందున్న ప్రభుత్వం, దీపిన ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అప్పుడున్న సీఎం గారు, నా లగ్నం ఇక్కడనే అయింది, నా నాగలి ఇక్కడనే అయింది. ఏటా 100 కోట్లు ఇస్తాని 100 రూపాయలు సుధం ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆశీర్వ నాయకత్వంలో, ఆ పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ఇక్కడ విమలా టెంపుల్ డెవలప్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చెప్పడంతోనే బడ్జెట్ లో 50 కోట్లు మంజూరు చేసినందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు ఈయన నెల 15 రోజుల కింద మరలిపోయిన 20 కోట్లు తీసుకురావడం జరిగింది. మరి అలాగే ఉన్న బడ్జెట్లో 50 కోట్లు తీసుకొచ్చి వీళ్ళ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన డెవలప్మెంట్ విధానం వీళ్ళ తీసుకున్న ఘనత పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. దీనికి సహకరించిన ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దలు శ్రీధర్బాబు గారు కానీ, వీళ్ళ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కానీ, వీళ్ళ రాష్ట ముఖ్యమంత్రి వారిని కూడా ఇక్కడ స్థానికంగా ఎన్నికబడిపోయింది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తప్పకుండా దీన్ని డెవలప్మెంట్ చేయాలనే విధానంతో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా వారు కూడా అవకాశం ఇస్తాం. తాప కింద విడతగా మేము ఏటా 100 కోట్లు ఇస్తామని వెళ్ళబాలు పలకలేదు, తప్పకుండా డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది.